ఒకసారి మీ నటన గురించి వస్తే, సో మీరు కె విశ్వనాథ్ గారు లాంటి ఒక గొప్ప డైరెక్టర్, ఆయన కళా తపస్వి అంటారు కదా ఆయన, సో ఆయనతోటి మీరు మీ జర్నీని ప్రారంభించినప్పుడు, అంటే అదివరకు ఏదో తుఫాన్ మేల్ అని ఒక సినిమా చేసినా కానీ, బట్ మీకు చెప్పుకోదగ్గ ఇది అంటే అది సినిమా అంటే, సో ఎలా అది జరిగింది? విశ్వనాథ్ గారి సినిమాలో నటించే అవకాశం కానీ ఎవరు మధ్యలో నాకు ఎవరు ఇది లేదు. నేను డైరెక్ట్గా ఆయన ఇంటికి పోయాను, కలిశాను. ఆయన చెప్పారు, ఓకే చాలా చిన్న క్యారెక్టర్ అండి, మీరు ఓకే అనుకుంటే చేయొచ్చు. ఓకే, అది రాజమండ్రి దగ్గర షూటింగ్ అది. ఓకే, ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మాత. అవును, అది అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా కదా అది. అవును అవును, అది ఆ సినిమా జరిగేటప్పుడు కానీ రిలీజ్ అప్పుడు కానీ దానికి బిజినెస్ కావటం కొంచెం కష్టమైంది. రిలీజ్ అయిన తర్వాత మొదట్లో లేదు, తర్వాత ఒక 4-5 రోజుల నుంచి పికప్ అయ్యింది. అదే ఫస్ట్ మొదటి వారం అయితే అసలు ఏం లేదంట, లేదు. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ అయితే ఇక తీసేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆ సిస్టమ్లు ఏంటంటే, అవును, పర్సంటేజ్ బేసిస్ మీద కానీ నడిపించేవాళ్ళు కాబట్టి అది తర్వాత మౌత్ టాక్ వల్ల అది పెద్ద ఇది అయిపోయింది. సో అట్లా అంటే యాక్చువల్గా అంత దీనికంటే ముందు మీరు రంగస్థలం మీద ఉన్నారు కదా. రంగస్థలం మీద ఏదో చేసాము కొన్ని, అవి మా ఊళ్ళో ఉండగా చేసినాయి. చెబ్రోల్లో, గుంటూరు జిల్లా చెబ్రోలు. గుంటూరు జిల్లా చెబ్రోలు. మీ పుట్టినూరు అదే కదా? అవును. ఓకే, అప్పటి నుంచి అప్పుడు మా అమ్మమ్మ గారు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇల్లే ఇంట్లోనే ఉండేవాడిని. ఓకే, మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే ఉండేవాడిని. అక్కడ ఉండే నేను చదువు కానీ ఏదన్నా కానీ అక్కడ హై స్కూల్లో పూర్తి అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి గుంటూరులో హిందూ కాలేజ్ కళాశాలలో చదివాను. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు అక్కడ? మామూలు డిగ్రీ వరకు చదివాను. ఓకే, అంటే అప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలని మన మామూలు ఏంటంటే సినిమాలో చేయాలని సినిమా పిచ్చి అండి అంటారు కదా. చదివిన తర్వాతే అప్పుడప్పుడు ఏదన్నా ఈ డ్రామాలు అవి చేస్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన అక్కడ ఈ తుఫాన్ మెయిల్కి పిలుపు వచ్చింది. ఓకే, అప్పుడు వెళ్ళాను. ఓకే, నరసింహరాజు గారు కదా అందులో హీరో. ఫస్ట్ పిక్చర్ అదే, దాంట్లోనే పోలీస్ ఆఫీసర్గా. ఫస్ట్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కాస్త పర్సనాలిటీ వాయిస్ ఉంది కదా అని చెప్పి ఎక్కువగా అవే నాకు వచ్చినాయి. మరీ రొటీన్ అయిపోతుందని కొంత కాలం అయిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను వేయనండి చెప్పేసాను, ముఖమాట లేకుండా. అంటే ముఖం అంటే అదే రొటీన్ అయిపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, చూసేవాళ్ళకి బోర్ కొడుతుంది. అంటే మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ చూసుకునేవాళ్ళు. అవును, అంతేనా? అంతే. సో వీళ్ళతోటి అంటే మీరు మీరు చేసేటప్పుడు ఈ రొటీన్ మీరు అన్నారు కదా, జడ్జి క్యారెక్టర్లు పోలీస్ క్యారెక్టర్లు ఇవి వస్తున్నప్పుడు మీ ప్రతిభకు తగ్గ క్యారెక్టర్ పడితే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఉండేదే అప్పట్లో? ఉండేదే మరి, అది అదంతా మనం ఈ ఇండస్ట్రీలో కానీ మామూలు విడిగా కానీ ఒకళ్ళని పోయి అడగటం వరకే కానీ మర్యాదగా ఈ నాకు నా మనస్తత్వానికి ఈ వాళ్ళని ఎమ్మటే తిరిగి కాకబట్టడం అంటారు కదా. అవును, అలాంటివి నాకు నా వల్ల కాలేదు. అదేలేండి, నా చేత కాలేదు. వాళ్ళ వాళ్ళని తప్పు అని నేను అంటలేదు. అదేలేండి, నాకు చేత కాలేదు. అంటే అప్పుడు మీరు చేసే టైంలో కథానాయకుడు పాత్రను పక్కన పెడితే మీ ఫిజిక్కి మీ వాయిస్కి అవును ఒక విలన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ క్యారెక్టర్ లేదా ఒక మెయిన్ క్యారెక్టర్ లాంటివి సపోర్టింగ్లోనే ప్రధాన పాత్రలు ఉంటాయి కదా, ఇలాంటివి ఎందుకు రాలేదంటారు మీకు ఎక్కువగా? ఎక్కువగా నాకు సాఫ్ట్ క్యారెక్టర్లే వచ్చినాయి. ఈ విలన్ క్యారెక్టర్లు అనేటువంటి సైడ్ విలన్గా 2-3 సినిమాలు చేశాను తప్ప అన్నీ ఇలాగే సాఫ్ట్ క్యారెక్టర్ ఉండి తండ్రి క్యారెక్టర్లు వచ్చినాయి. ఓకే, ఇది ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఇవి కాకుండా. ఓకే, ఫాదర్ క్యారెక్టర్లు. అప్పుడు విశ్వనాథ్ గారు తర్వాత పిక్చర్ కూడా చేశాను నేను, సాగర్ సంఘం చేశారు. దాంట్లో జయప్రద గారు కాంబినేషన్, జయప్రద గారితో చేశాను. అవును, ఆమె తండ్రిగా. అలాగా
ఎక్కువగా అలాంటి క్యారెక్టర్లే చేశాను నేను. విలన్గా చేసింది తక్కువ. తక్కువ చేసినా సైడ్ విలన్గా చేశారు. సైడ్ విలన్. మీరు ఏదో ఒక సినిమా లేదా అది శ్రీనివాస కళ్యాణమా ఏదో అనుకుంటాను, అందులో మీరు ఒకరు పొడవపోతే కాక్రాల గారు అడ్డం వస్తారు, ఆయనకి మీరు ఆ దెబ్బ ఆయన తగులుతుంది, ఆయన ఇది అయిపోతారు అది. శ్రీనివాస కళ్యాణం అనుకుంటా అది వెంకటేష్ ఫిలిం. వెంకటేష్ ఫిలిం దాంట్లో చేశాను నేను వెంకటేష్ సినిమా, అది గుర్తులేదు నాకు. అదేలేండి, మీరు అంటే ఈ హీరోలు కానివ్వండి వీళ్ళు మీరు రామారావు గారి దగ్గర నుంచి చేశారు, రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, తర్వాత కృష్ణ శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు. సో అంటే ఆ తరం నుంచి బాలయ్య గారు అంటే తండ్రి ఎన్టీ రామారావు గారు, ఆయన కాంబినేషన్లో చేశారో లేదో నాకు తెలియదు కానీ కొండవేశమ్మ రామారావు గారు ఉన్న పిక్చర్స్ చేశాను తప్ప ఆయనతో యాక్ట్ చేయలేదు, ఆయనతో కలిసి యాక్ట్ చేయలేదు. ఆ కాంబినేషన్ సీన్స్ నాగేశ్వరరావు గారితో చేశాను, శోభన్ బాబు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను. ఓకే, అంతేగాని వాళ్ళ ఇది ఎక్కువ లెంగ్త్ క్యారెక్టర్, దానికి తగ్గట్టు క్యారెక్టర్లు, చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేశాను. అదేనండి సార్, వీళ్ళతోటి మీకు అంటే ఎవరితోనా ర్యాపో లాంటిది ఉంటుందా? మామూలుగా వాళ్ళు బాగానే మిమ్మల్ని ట్రీట్ చేస్తారా? అంత అందరూ ఎవరు వ్యతిరేకంగా ఇక్కడ నాకు ఏ పిక్చర్ చేసినా ఏ డైరెక్టర్తో చేసినా కానీ నాకు నువ్వు అటు కాదయ్యా చెరగొట్టావు అలాంటి మాటలు నాకు రాలేదు. అదేనండి, పర్వాలేదునో బాగుందనో అంటమే తప్ప నాకు చెడు ఈ మొదట రాలేదు. అదేనండి, రామారావు గారిని ఎప్పుడైనా కలిశారా మీరు పర్సనల్గా? ఎప్పుడైనా పర్సనల్గా కలిసి కలవటం వరకే కానీ ఆయన కాంబినేషన్ నేను వర్క్ చేయలేదు. ఓకే, అంటే అది అది పక్కన పెట్టండి, యాక్టింగ్ మామూలుగా రామారావు గారు మీకు తెలుసు, బాగానే తెలుసా, పరిచయం ఉందా అని? ఆయన ఇంటికే వెళ్ళి కలిశాను మెడ్రాస్లో. మెడ్రాస్లోనా? ఓకే, ఆయన కలవాలంటే పొద్దున్నే వెళ్ళాలి, నాలుగింటికి అలా వెళ్ళాలనుకుంటా. నేను పొద్దున్నే ఆరింటికి వెళ్ళాను. ఓకే, అప్పటికంతా రెడీ అయ్యి షూటింగ్ బయలుదేరడానికి ఆ టైంకి వెళ్ళి కలిస్తే అప్పుడు మాట్లాడటం అంతవరకు. ఓకే, సో ఇప్పుడు ఆయనది రామారావు గారిది శత జయంతి సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. అవును, ఆ సందర్భం అంటే రేపు వచ్చే మే 28కి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయి ఆయన ఆయన పుట్టి. పోయిన మే 28 తర్వాత నుంచి దీన్ని శత జయంతి సంవత్సరంగా జరుపుకుంటూ కార్యక్రమాలు అనేక చోట్ల జరుపుతున్నారు, ప్రధానంగా తెనాలలో రెగ్యులర్గా జరుగుతుంది. తెనాలలో మా చేబ్రోలు తెనాలి తాలూకా. ఓకే, అప్పట్లో తాలూకాగా ఉండేది గుంటూరు జిల్లా. అవును, ఇప్పుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి అక్కడ అక్కడ కార్యక్రమాలు, అవి జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో జరుగుతున్నాయి, పెడుతూ ఉన్నారు. సో రామారావు గారికి సంబంధించి అంటే మీకు ఏ సందర్భంలో ఆయన మీరు కలిశారు మొదటిసారి, ఇదేమన్నా జ్ఞాపకం ఉందా మీకు? మొదటిసారి తెలియదు, ఆయన ఇంటికి వెళ్ళే కలిశాను. ఓకే, అంటే కలవాలని వెళ్ళి కలిశారా? కలవాలని కలిశాను, తర్వాత చూద్దామండి అది అన్నారు. ఓకే, నేను ఎవరికి డైరెక్ట్గా ఇళ్ళకెళ్ళి నేను కలవలేదు. ఓకే, ఆర్టిస్టులు. ఓకే, నాగేశ్వరరావు గారితో కలిసి చేశాను, 4-5 పిక్చర్లు చేశాను నాగేశ్వరరావు గారితో, శోభన బాబు గారితో చేశాను, శోభన గారితో ఎక్కువ చేశాను. ఆయన మా మనస్తత్వం కూడా మంచి మనస్తత్వం, ఆయన బాగా ఇంటికి కూడా వెళ్ళి కలిశాను. శోభన బాబు గారిని? ఓకే, బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆత్మీయంగా ఉండేవారు ఆయన, ఆత్మీయంగా ఉండేవారు. కాకపోతే ఆయనకి షార్ట్ లైఫ్, కొంతమంది వలన కొంతమంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ కొంతమందికి షార్ట్ లైఫ్ వలన కూడా కొంత అది వస్తుంది. తర్వాత నేను ఓంకర్ గారు రచయిత. అవును, తర్వాత డైరెక్షన్ కూడా చేశారు ఆయన. అవును, ఆయన వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సీరియల్స్లో హీరోగా చేస్తున్నాడు కదా. అవును, కార్తీక దీపంలో డాక్టర్ కార్తీక్. ఆయనకి నేను నాది సాఫ్ట్ కార్నర్, ఆయన ఎక్కువగా అవకాశం ఇచ్చి ఉన్నాడు సీరియల్స్లోనే. ఓకే, సీరియల్స్ సినిమాలు తక్కువ, సీరియల్స్ ఆయనది షార్ట్ లైఫ్ కదా. షార్ట్ లైఫ్. అవును, సో ఆయన రైటర్గా చేసిన సినిమాలన్నీ ఆయన పేరు తెచ్చి పెట్టినాయే. అవును, ఆయన మొదట్లో చేయలేదు కానీ తర్వాత ఆయన చేసిన పిక్చర్లు, ఇప్పుడు లత గారితో చేసిన పిక్చర్లు ఆయనే సజెస్ట్ చేశాను. ఓకే, వాళ్ళకి ప్రొడ్యూసర్లకి. ఓకే, సీరియల్స్ మీరు అనేది? సీరియల్స్. ఓకే, వాళ్ళతో నేను సినిమాలు చేయలేదు, సీరియల్స్ చేశారు. సీరియల్స్ శారద గారితో కూడా అలాగే చేశాను, జయప్రద గారితో తోటి ఆర్టిస్ట్గా చేశాను. శారద గారితో నేను తోటి ఆర్టిస్ట్గా చేయలేదు, ఆమె ఉన్న సినిమాల్లో చేశారు కానీ. అదే,